ీస్ మాలతి అన్నా చెల్లెళ్ళు వారి తల్లిదండ్రులు సుమతి సత్యం మురళి చదువు సంధ్యలు మానేసి జులాయిగా తిరుగుతూ ఉండేవాడు కూర్చొని తింటే కొండలైనా కరిపోతాయంట నువ్వు ఏ పని చేయకుండా ఖర్చు పెట్టుకుని పోతుంటే మన ఆస్తి మొత్తం ఆరతి కర్పూరం అయిపోతుంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నీకు గౌరవం మర్యాదను నీ చూడు ఎంత బుద్ధిగా చదువుకుంటుందో దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోరా అని ఎన్నిసార్లు నచ్చ చెప్పటానికి ప్రయత్నించినా మురళి వైఖరిలో మార్పు రాలేదు సత్యం తన కొడుకుని ఓ దారిలో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఎవరి దగ్గర ఉద్యోగంలో పెట్టినా రెండు రోజులకే అక్కడ వారితో గొడవ పెట్టుకుని ఉద్యోగం మానేసేవాడు కూతురు మాలతి మాత్రం బాగా కష్టపడి చదువుకొని ఫారిన్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకుంది కొద్ది రోజుల్లో మాలతి ఫారెన్ ప్రయాణం కానీ సత్యం అకస్మాత్తుగా మరణించటం వల్ల కుటుంబ సభ్యుల జీవితాలు తలకిందులయ్యాయి అడిగేవారు లేకపోవటంతో మురళికి చెడు సహవాసాలు వ్యసనాలు ఎక్కువయ్యాయి అన్నయ్య ఏంటన్నయ్య ఇది ఇలా చెడు తిరుగుళ్ళు తిరిగితే నీ ఆరోగ్యం ఏం కావాలి నాన్నగారి స్థానం నువ్వు తీసుకొని ఈ ఇంటిని నిలబెట్టాల్సిన బాధ్యత నీపై ఉందన్నయ్యా అవును బాబూ మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులను ప్రతిష్టలను నాశనం చెయ్యొద్దురా ఈ ఇంటి బాధ్యత నీ చెల్లి బాధ్యత నీదే బాబు మీ నాన్నగారి కల నెరవేర్చు చెల్లిని ఫారిన్ పంపి చదివించు ఫారిన్ చదువంటే మాటలనుకుంటున్నారా దానికి బోలెడు ఖర్చవుతుంది దీని మొహానికి అంత అవసరమా అయినా అంత డబ్బు నుంచి తేవాలి అదేంటిరా అలా మాట్లాడతావు మీ నాన్నగారు సంపాదించిన ఆస్తిపాస్తులున్నాయి కదా ఉంటే ఆస్తి మొత్తం దీని చదువుకు తగిలేసి నన్ను అడుకు తినమంటావా అసలు ఈ ఆస్తిలో మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను ముందు ఇంట్లో నుంచి బయటికి నడవండి అని తల్లిని చెల్లిని ఇంట్లో నుండి తరిమేశాడు మురళి సుమతి దిగులుతో మంచం పట్టింది మాలతి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తల్లిని పోషించుకుంటూ ఉంది కాని క్రమంగా తల్లి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది ఓ రోజు మా అమ్మ పరిస్థితి ఏంటి డాక్టర్ అన్నీ అలా అలాగడుగుతావేంటమ్మా ఇప్పుడు వాడే మందులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి ఈ మందులతో ఎక్కువ రోజులు నెట్టుకురాలేం జబ్బు పూర్తిగా నయం కావాలంటే ఆపరేషన్ కంపల్సరీ పేషెంట్కి ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది ఆ తర్వాత మీ ఇష్టం అప్పుడు మాలతి తన అన్న దగ్గరకు వెళ్ళింది అన్నయ్యా ఎందుకొచ్చావు డబ్బు కోసమేగా అవునన్నయ్య అమ్మ పరిస్థితి ఏమీ బాలేదు మందులు కొనటానికి కూడా నా దగ్గర డబ్బు లేదు ప్లీజ్ అన్నయ్యా ఎంతో కొంత డబ్బు సర్దుబాటు చెయ్యి మళ్ళీ నీకు డబ్బు తిరిగిచ్చేస్తాను చూడు ఇంట్లో పార్టీ జరుగుతుంది డిస్టర్బ్ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో కన్న తల్లి కంటే నీకు పార్టీనే ఎక్కువైపోయిందా ఈ ఆస్తి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది మర్యాదగా డబ్బిస్తావా లేక కోర్టుకు వెళ్లమంటావా ఏంటే బెదిరిస్తున్నావా ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీకు దిక్కున్న చోట చెప్పుకోపో రే నువ్వు డబ్బుకిచ్చిన ప్రాధాన్యత లేదు అవును నాకు డబ్బే ముఖ్యం డబ్బుంటే కో అంటే జాలు కొండ కోతైనా దిగి వస్తుంది పొరపాడుతున్నావన్నయ్య డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి అది నీకు త్వరలోనే తెలుస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మాలతి కొన్ని రోజుల తర్వాత ఓ రోజు మురళి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ నా రిపోర్ట్స్ వచ్చాయా మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మితిమీరి మద్యం సేవించటం వల్ల మీ రెండు కిడ్నీలు పాడైపోయాయి మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి వీలైనంత త్వరగా కిడ్నీ దాతని ఏర్పాటు చేసుకోండి లేదంటే మీకు చాలా ప్రమాదం ఆ మాటలు విన్న మురళి కుప్పకూలిపోయాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు కిడ్నీ దాత కోసం తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు ఎంత డబ్బైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ కిడ్నీ ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు దాదాపు ఒక నెల రోజులు గడిచిపోయాయి మురళి ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోతుంది ఓ రోజు నొప్పితో గిలగిలా కొట్టుకొని స్పృహ తప్పి పడిపోయాడు రెండు రోజుల తర్వాత స్పృహ వచ్చింది మురళి హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు డాక్టర్ నేను ఇక్కడ మీరు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత మీ ఇరుగు పొరుగు వాళ్ళు హాస్పిటల్కి తీసుకువచ్చారు అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ ట్రై చేశాం ఎవ్వరూ పెద్దగా రెస్పాండ్ కాలేదు కానీ మీ చెల్లి మాత్రం వెంటనే హాస్పిటల్కి వచ్చింది మీ పరిస్థితి తెలుసుకొని చాలా బాధపడింది ఆమె తన కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడింది ఏంటి నా చెల్లెలా అవును ఆమె సమయానికి తన కిడ్నీ డొనేట్ చేయటం వల్లే మీరు ఈరోజు ప్రాణాలతో ఉన్నారు అయ్యో నేనెంత పొరపాటు చేశాను నా చెల్లి నా ప్రాణాలు కాపాడిన దేవత దీని మొహానికి అంత అవసరమా అయినా అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి ఏంటే బెదిరిస్తున్నావా ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీకు తిక్కున్న చోట చెప్పుకోపో అవును నాకు డబ్బే ముఖ్యం డబ్బుంటే కో అంటే చాలు కొండ మీద కోతైనా దిగి వస్తుంది నా చెల్లి పట్ల దారుణంగా ప్రవర్తించాను డాక్టర్ వెంటనే నా చూడాలి మీకు ఆపరేషన్ జరిగింది కదా మీరు అలా కదలకూడదు ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి నేను నా చెల్లిని చూడాలి ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి మీ చెల్లి మీకు కిడ్నీ ఇవ్వటానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసింది ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కాకపోతే ఆపరేషన్ తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంకా ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె చనిపోయింది వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మురళి గారు టేక్ రెస్ట్ అయ్యో మాలతి నా బంగారు చెల్లి నా కోసం ఇంత త్యాగం ఎందుకు చేశావమ్మా అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను జీవితంలో డబ్బుంటే చాలు అన్నీ ఉన్నట్లేనని చాలా భ్రమపడ్డాను డబ్బు మీద ఉన్న వ్యామోహం నన్ను ఈరోజు అనాథం చేసింది ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ లేరు ఈ డబ్బు నాగొద్దు నాకు నా చెల్లే కావాలి అమ్మ మాలతి నన్ను క్షమించు తల్లి ఒక్కసారి కనిపించు తల్లి అనుకుంటూ పట్టలేని దుఃఖంతో కృంగి కృషించిపోయాడు మురళి డబ్బు కంటే విలువైనవి ఎన్నో ఉన్నాయని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైన స్టోరీస్ను సబ్స్క్రైబ్ చేయండి